ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాము దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలలో ఈ గాస్పల్ ఎలోహిం గాస్పల్ టీవీ ద్వారా ఒక ఉన్నతమైన పరిచర్య జరగటానికి ప్రభు వారు కృప చూపించారు మరి జరుగుచున్న పరిణామాలు మనందరికీ తెలిసిన విషయాలే కరోనా వైరస్ ద్వారా ప్రపంచమంతా కూడా విలవిల్లాడుచుంది దేవుడే మనందరికీ సహాయం చేయగలిగిన వాడు ఆ అట్టి పరిస్థితుల్లో ఈ సువార్త పరిచర్యను మన సంఘాలకు ప్రాంత ప్రజలకు అందించిన ఉద్దేశంతో ఈ మరొకసారి ఈ టీవీ కార్యక్రమం చేయడానికి ప్రభు వారు కృప చూపించారు విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే ప్రేమించుటకు రక్షించుటకు క్షమించుటకు అర్హుడ నీవే యేసయ్యా ఇత్తడి సర్పమోలి పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు ఇత్తడి సర్పమోలి పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు సిలువలో వేలాడే నీ దరి చేర్చిన జనులందరూ నేడు నిత్యము బ్రతికెదరు సిలువలో వేలాడే నీ దరి చేర్చిన జనులందరూ నేడు నిత్యము బ్రతికెదరు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నీవే మెస్సయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు రక్షించుటకు క్షమించుటకు అర్హుడ నీవే ప్రేమించుటకు రక్షించుటకు క్షమించుటకు అర్హుడ నీవే యేసయ్యా 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 హల్లెలూయా 48వ కీర్తన కోరహ కుమారుడు రచించిన దైవ ధ్యానము 48వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఆమేన్. చదవబడిన లేఖన భాగాల్లో కోరహ కుమారుడు రచించిన దైవ ధ్యానంగా కీర్తన పిలువబడుతోంది. తన వ్యక్తిత్వ జీవితాల్లో దేవుని కొరకు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలని ఒక అద్భుతమైన ఉపదేశాన్ని ఈ కోరహ కుమారుడి కీర్తనలకి పాటలో మనకు అర్థమవుతుంది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమునందు యెహోవాయే గొప్పవాడు
ఆయన బహుకీర్తనీయుడైయున్నాడని ఈ కీర్తనలో మనం ధ్యానిస్తూ ఉన్నాం, ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న మన ప్రభువారైన లోక రక్షకుడైన దేవుడు గొప్ప కార్యము చేయగలిగిన వాడు, గొప్పవాడై ఉన్నాడు మన పట్ల. ఆయన మనల్ని బలపరచువాడు, ఆయనను ఆదరించువాడు, ఆయనే మనల్ని ధైర్యం ఇవ్వగలిగిన వాడు, సహాయము చేయగలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు తనను నమ్మిన బిడ్డలను, తన వెంబడిస్తున్న తన బిడ్డల పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యము నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. దయచేసి మన దేవుడు తన నమ్మిన బిడ్డల ఈడల గొప్ప ప్రణాళిక కలిగిన వాడు, తన వెంబడిస్తున్న వారి గొప్ప కార్యం చేయగలిగిన దేవుడని ఈ కీర్తన గ్రంథములు మనం ధ్యానం చేసుకున్న వారి సుమారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము ఎంతవరకు సజీవులుగా ఉన్నాము అంటే, ఎంతవరకు మనం కాపాడబడి నేటి వరకు ఆయుష్ను పొడిగించాడంటే దేవాది దేవుని కృప వల్ల మాత్రమే. ఆయన మన గొప్పతనం కాదు, ఎంతవరకు మనం బ్రతికి ఉన్నాం, బలపరచబడి ఉన్నాం, కేవలం మన గొప్పతనం కాదు, కేవలం దేవుని యొక్క గొప్పతనం. ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల, ఆయన దయా సంకల్పం ద్వారా, ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన ఆ దేవుడు మనలను బలపరచగలిగిన వాడు. ఆయన గొప్ప దేవుడు, నీ పట్ల ఆయన ఉద్దేశించింది క్షేమకరములై ఉంటాయి. ఆయన మన పట్ల చేసే కార్యాలు గొప్ప కార్యాలై ఉంటాయి. ఆయన మన పట్ల చేసే కార్యములు గొప్ప ప్రణాళిక కలిగిన కార్యాలు. ఆయన తలపెడితే మన పట్ల క్షేమకరమైన కార్యాలు చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. ఆ నజరేయుడైన దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి బలపరిచి స్థిరపరిచి నడిపించి మన కళ్ళ ముందు అనేక మంది భూగర్భములు కలిసిపోయారు. దేవాది దేవుడు ఈ దినము వరకు, ఈ రోజు వరకు ఆయన కృప మన పట్ల అనేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కృప మన పట్ల శాశ్వతమైన ప్రేమతో కాపాడుతూ బ్రతికిస్తూ ఉన్నాడని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్ర. మన ఎడల దేవునికున్న ప్రణాళిక ఏంటి? ఆయన ప్రణాళిక చొప్పునే మనుషులను నడిపించగలిగిన వాడని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అదే కీర్తనకారుడు కోరహ కుమారులు అంటాడు, యెహోవా గొప్పవాడు, ఆయన బహుకీర్తనీయుడై ఉన్నాడు, ఆయన గొప్ప కార్యం చేయగలిగిన వాడు, ఉన్నతమైన వాడు, మహోపకార్యం చేయగలిగిన వాడు. కొంతమంది భక్తులను దేవాదిత్యుడు తన గ్రంథములో లిఖితపరిచాడు. అనేక మంది విశ్వాస వీరులు దేవుని పరిశుద్ధ గ్రంథములో విశ్వాసంతో నడిపించబడిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, అనేక మంది భక్తులను దేవాది దేవుడు గ్రంథములో మనకు మాదిరిగా పెట్టి ఉన్నాడు. మొదటి మాటగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ దేవాది దేవుడు నజరేయుడైన దేవుడు, లోక రక్షకుడైన దేవుడు, ప్రేమించగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడైన ఆ దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వాక్యం అంటాడు, ఆయన అనేకులను ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపబడుతున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులైన వారు సిగ్గుపరచుడు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికలేని వారిని వ్యర్థము చేయుటకు లోకము నీచులైన వారిని పిలువబడిన వాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి అద్భుతమైన శుభ సందేశం అందిస్తూ ఉన్నాడు. ఆయన నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. భక్తుడైనటువంటి ఆది మూల పురుషుడిగా పిలువబడుతున్నాడు. ఆయన కోసం అద్భుతమైన విషయాలు మనందరికీ ధ్యానం చేసిన అనేక అంశాల్లో, ఆ అబ్రహాము పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, విశ్వాస వీరుల్లో విశ్వాసము కలిగిన వారిలో గొప్ప ప్రణాళిక కలిగినటువంటి ఆ అబ్రహాం, దేవుడు ప్రణాళిక కలిగినటువంటి అబ్రహాం పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, అబ్రహాము ఎడల జనములకు తండ్రిగా చేయుటకు దేవుడు ప్రణాళిక కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎడల దేవుడి ప్రణాళిక ఎలాగ ఉన్నదంటే, జనములకు తండ్రిగా ఉండుటకు ప్రణాళిక కలిగిన దేవుడు. దేవుని యొక్క ఏర్పాటు ద్వారా, దేవుని ఏర్పాటులో అబ్రహాము ఉన్నాడు కనుకనే అబ్రహాము పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఆయన ప్రణాళిక ఏమిటంటే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు, జనములకు జన్మలకు మూల పురుషుడుగా, జనములకు తండ్రిగా, జనములకు ఆశీర్వాద కారకులుగా ఉంటాడని దేవుడు ప్రణాళిక చేశాడు, వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని చేత పిలువబడి సజీవుడైన దేవుణ్ణి అబ్రహామును వెంబడించుట ప్రారంభించాడు. ఉన్నవాడు అనువాడైన ఆ దేవుని వెంబడించాడు. తద్వారా అబ్రహామును దేవుడు ఎలా చేశాడంటే జనములకు తండ్రిగా పిలువబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆదికాండ గ్రంథం 12:1-4 మనం చూస్తే అబ్రహాము యెడల ఆయనకున్న ప్రణాళిక, ఆయనకున్న ఆయన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో, అబ్రహాము పట్ల ఉన్న ప్రత్యేకత ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. జనములకు తండ్రిగా ఆయన దేవాది దేవుడు పిలువబడ్డాడు, పిలుచుకున్నాడు. అబ్రహాము పట్ల ఉన్న ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సోదరి, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు. ఆ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, కన్నీరు సమయంలో నీకు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాగలిగిన దేవుడు నిన్ను పోషించగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, ధైర్యం ఇవ్వగలిగిన వాడు, నీతో ఉండగలిగిన వాడు, ఆశీర్వాద కారకులుగా చేయగలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. రెండు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం మోషే, మోషే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడంలో గొప్ప వీరుడు, సామర్థ్యం కలిగిన వాడిగా పిలువబడుతూ ఉన్నాడు. దేవుని చేత నడిపించబడి దేవుని దృష్టిలో మోషే ఆయన ప్రణాళికలో ఉన్నాడు. మోషేని పుట్టించినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఆయన పుట్టినప్పుడు ఆ దేవత దేవుడు ప్రణాళికనే మోషే పట్ల నెరవేర్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషేయుడు ఆయనకున్న ప్రణాళిక లేక ఆయన ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడంటే ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడంలో దేవుని ప్రణాళిక కలిగిన వాడు మోషే పట్ల. దేవునికి స్తోత్రం. మోషే పట్ల దేవుని ప్రణాళిక ఎలాంటిదంటే ఐగుప్తు బానిసత్వం ప్రజలను, తన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడంలో, నడిపించడంలో గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు. ఎన్నిక లేని వాడే అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం నేర్చుకొని దేవుని ప్రణాళిక చొప్పున నడిపించబడి మోషే ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలిసిన ఐగుప్తు బానిసత్వంలో తన ప్రజలను విడిపించడానికి, దేవుడు వాగ్దానం చేసిన ఆ స్థానానికి నడిపించడానికి ఆయన ప్రణాళిక కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట వింటున్నా ప్రియ సోదరి సోదరుడా, ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అని. ఆయన తల్లి గర్భంలో రూపింపబడక ముందే, పిండముగా ఉన్నప్పుడే ఆయన మనం చూచిన దేవుడు. మనుషుల పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చొప్పున నా దేవుడు నీ పట్ల నా పట్ల కార్యాలు జరిగించి ఆయన చిత్తమైన ఆయన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరిచి నడిపించాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. దేవునికి స్తోత్రం. మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలను కానాను వైపు, పరము కానాను వైపు నడిపించడం ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన దేవుడు అని విషయాన్ని మర్చిపోతే విషయం నిర్గమకాండ 3:1-4 మనం ధ్యానం చేస్తే యెహోషువ ఎడల ఉన్న ప్రణాళిక ఏమిటో, దేవుని ప్రజలు కానాను వైపు ఏ విధంగా నడిపించమని దేవాది దేవుడు తెలియజేశాడు. ఆ ప్రణాళిక చొప్పు నడిపించబడుతున్నాడు యెహోషువ. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి ప్రియ సోదరుడా, ఈ మాట వింటున్న ప్రియ సంఘమా, దైవ జనాంగం ఈ రోజు దేవుని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భక్తుల ప్రణాళిక కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల ఒక్క ప్రణాళిక కలిగిన దేవుడని ఈరోజు మీరు జ్ఞాపకం చేయ. దిగులు పడద్దు, భయపడవద్దు. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, ఇంతవరకు కాపాడి బలపరిచి ఉన్నతమైన సహాయం చేసిన ఆ దేవుడు నీ పట్ల ఉన్నాడని మర్చిపోతా. దేవునికి స్తోత్ర. 4 జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నావాహు ఎడలకు ప్రణాళిక కలిగిన దేవుడు అండి. నావాహు పుట్టించిన దేవుడు,
ఆయన పుట్టించిన ఆ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? వాడ నిర్మించుటకు. మనందరికీ తెలుసు, 40 రాత్రింపగల భూమి మీద ప్రచండ వర్షం కురిపింపబోచున్నాను. కాబట్టి దయచేసి నావాహో నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడను సిద్ధపరచమని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన ఆ మాటను నావాహో తూచ పాటించాడు. ఆయన ప్రణాళిక కలిగిన దేవుడు అని నావాహో తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. జల ప్రళయం వచ్చినప్పుడు జంతువులు పశువులన్నీ వాడలోకి వెళ్ళినాయి. నావాహో కుటుంబము కూడా వాడలోకి వెళ్ళి సురక్షితముగా నివసింపదగిన వాడు. నావాహో పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు. ఆ ప్రణాళిక నావాహు ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు అన్య జనులకు సువార్త ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రణాళిక అంటే అన్య జనులకు సువార్త ప్రకటించడకు, నశించిపోతున్న వారి కొరకు దేవుని మార్గ సన్మార్గాన్ని నడిపించడానికి ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు. దేవునికి మహిమ కలిగిన గాక. మర్చిపోవద్దు, గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు నీ పట్ల, భక్తుల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం ధ్యానం చేసాం. రెండో విషయం జ్ఞాపకం చేస్తున్నాం, గొప్ప కార్యం చేయగలిగిన వాడని భక్తుడు అంటూ ఉన్నా. ఇశ్రాయేలు గొప్ప కార్యం చేసిన దేవుడు. అరణ్య మార్గం నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను గొప్ప కార్యాలు, అద్భుత మహత్సరి కార్యాలు, సూచక కార్యాలు ఆయన జరిగించి తన ప్రజలు నడిపించిన దేవుడు. అబ్రహాము శారా పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు ఆయన. ఆయన తన వెంబడిస్తున్న వారి, తన మొర పెట్టుకుంటున్న వారికి గొప్ప ప్రణాళిక, గొప్ప కార్యం చేయగలిగిన ఆ దేవుడు. ఆయన నీ పట్ల ఉన్నతమైన సహాయం చేయగలిగిన వాడని ఈరోజు మీకు ధ్యానం చేస్తున్న ఈ ఆరాధనలో, ఈ కార్యక్రమాల్లో ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి, దిగులు పడద్దు. నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, సంఘం పట్ల నూతన కార్యాలు చేసి నడిపించాలని ప్రభు అంటున్నాడు. మరొక మాట, ఆయన నీ పట్ల గొప్ప వాత్సల్యత ప్రేమ కలిగిన వాడాయి. గొప్ప వాత్సల్యత, గొప్ప ప్రేమ కలిగిన వాడాయన. నీవు ఆ కష్టంలో ఉండుట, ఇబ్బందుల్లో ఉండి కన్నీరు పడుతున్నప్పుడు చూచి ఊరుకునే దేవుడు కాదు ఆయన. ప్రణాళిక కలిగిన ఆ దేవుడు నీ పట్ల ప్రేమ కలిగిన వాడు, నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన వాడు, నీ పట్ల ఉన్నత సహాయం చేయగలిగిన వాడు, నీ గురించి ఆలోచింపగలిగిన వాడు నీ ప్రభు అని యేసుక్రీస్తుని కన్న తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండటమే కాదు గాని ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన వాడు. అంత్య దినములను పోషించగలిగిన వాడు, కరువులో ఇబ్బందులను పోషించగలిగిన వాడు, భక్తుల పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు, ఉన్నతమైన కార్యం చేసిన దేవుడు, గొప్ప ప్రణాళిక చేసిన దేవుడు, నీ పట్ల ఉన్నతమైన ఆశీర్వాద కార్యం చేయగలిగిన వాడిని వేద గ్రంథం తెలియజేస్తోంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ పట్ల గొప్ప ప్రేమ వాత్సల్యత కలిగిన వాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం చూచే దేవుడు అండి. ఆయనకున్న ప్రేమ వెలకట్టలేం, ఆయనకున్న ప్రేమ మనం వర్ణించలేం, వర్ణనాతీతమైనటువంటి ఆ ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మన పట్ల ఉన్నతమైన సహాయం చేయగలిగిన వాడు. అంతేకాకుండా గొప్ప కనికరము కలిగిన దేవుడు ఆయన. గొప్ప కనికరము కలిగిన దేవుడు కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అవమానంలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, వ్యాధుల నుంచి ఎంత బాధపడుతున్న మన దేవుడు, అలాంటి వారిని, దుఃఖముతో వేదనతో ఉంటున్న వ్యక్తులను, బలహీనతో బాధపడుతున్న బిడ్డలను కనికరము చూపగలిగిన వాడు ఆయన పేరు కనికర సంపర్ణుడు. కనికరము ప్రేమ వాత్సల్యత కలిగిన మన దేవుడు. దిగులు పడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారిని ఆయనను, ఎంత దుఃఖములు ఉన్నవారిని ఆయనను, ఎంత వేదనతో ఉన్నవారిని ఆయనను పలకరించేవాడు, పరామర్శించేవాడు, ఆదరించగలిగిన వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యత చూపగలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. ఆయన పోలుగులు సృష్టించబడిన మన పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగిన దేవుడిని మర్చిపోవద్దు. ఆ దేవాది దేవుని ఆరాధిస్తున్న మీరు దిగులు పడద్దు. మీ జీవితంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానం వచ్చినా, దుఃఖం వచ్చినా, పరిస్థితులు మారినా
నిన్ను ప్రేమించగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, నిన్ను ఆశీర్వదించగలిగిన, పోషించగలిగిన వాడు, కరువు సమయంలో పోషించగలిగిన వాడైన ఆ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగిన వాడిని మర్చిపోవద్దు. దైవజనకవా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దిగులు పడద్దు. పరిస్థితులు మారిన, కాలాలు మారిన, పరిస్థితులు ఒకవేళ తారుమారు అవుతున్నా కానీ భయపడవద్దు, భయపడవద్దు అని అంటాడు. భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. చూడు, నా ఆరక్షతను చెక్కుకొని ఉన్నాను. నేను పోషించగలిగిన వాడను, ఆదరించగలిగిన వాడను, ప్రేమించగలిగిన వాడనని చెప్పిన ఆ దేవుని యందు మనము విశ్వాసించి కష్టములు, బాధలు, ఇబ్బందులైనా కానీ ప్రభువు మీద విశ్వాసము చూపి ఆయన ప్రణాళిక చొప్పున నడిపించేవాడి ఆ దేవుని మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికనంతటి నెరవేర్చగలిగిన వాడైన దేవుడు మనకున్నాడు. మర్చిపోవద్దు, ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు గుర్తెరిగి విశ్వాసించి వెంబడిస్తూ ఆయన కొరకు సాక్షిగా జీవించు. అట్టి కృపటి సమాధానము, అటు దైవ ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆయన అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగరుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామం బట్టి మరొకసారి వందనాలు యేసయ్యా. నీవు మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అని, ఆయన ఏ ప్రణాళిక కలిగిన వాడు, గొప్ప వాత్సల్యత కలిగిన వాడు అని, ప్రేమ కలిగిన వాడు అని, భక్తుల పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగిన దేవుడు అని, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మీరు వాడుకున్నా యేసయ్యా, ఒక్కొక్క విధంగా వారిని నిలబెట్టావు తండ్రి. నువ్వు నాయన నీ పోలకు సృష్టించబడినటువంటి మానవులు గడల, నీ ప్రజల ఇళ్ళకు ప్రణాళిక కలిగిన దేవుడు అనయ్యా. విడిచిపెట్టేవాడు కాదు, గొప్ప కార్యం చేసేవాడు అని, గొప్ప ప్రేమ వాత్సల్యం చూపేవాడు అని నీ బిడ్డల ఎడల ఈరోజు నువ్వు ధ్యానించావు నాయన. ప్రభువా, ఇదిగో నాయన నీ ప్రజలందరూ ఒక్కొక్కరి చేతులకు అప్పగిస్తూ ఉన్నావు నాయన. దిక్కుతోచని పరిస్థితులు నీ ప్రియ బిడ్డలు భయంకరమైనటువంటి ప్రభువ కరోనా వైరస్ ద్వారా ప్రజలు భయోత్తలు పడుతున్నాయి తండ్రి. నీ మీదే ఆధారపడి, నీ మీదే విశ్వాసంతో నీ ప్రియ బిడ్డలను చేతులకు అప్పగిస్తూ ఉన్నా అయ్యా. ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అని, నీ ఎడల నీ ప్రజల ఎడల నీ చదువు ఎడల అయ్యా, నీ ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నావని బిడ్డలు గ్రహించిన ఆయన, వెంబడించి ఆరాధించి కృపదాయించేయండి అయ్యా. ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, ఆశ్చర్య కార్యం చేయగలిగిన వాడు అయ్యా, పోషించగలిగిన వాడు అని ఈరోజు కొన్ని మాటలు మేము ధ్యానించవేసయ్యా. నీ ప్రియమిడలందరం ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తుంది. ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వ్యాధి బాధల్లో ఉన్నారు, చెప్పుకున్న సమస్యలతో బాధపడుతున్నారు, ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క బిడ్డలను అయ్యా ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. ప్రపంచ ప్రజలని చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. అయ్యా మీరు బలపరచండి అయ్యా, అయ్యా మీరు దీవించండి నాయన. ప్రతి ఒక్కరు నెమ్మది, సమాధానం, ఆనందం, సంతోషం మీరు దయచేయండి ప్రభువ. ఇక ఈ కార్యక్రమాన్ని చూస్తుంది ప్రియ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. దుఃఖమున్న కుటుంబాన్ని బలపరచండి, కష్టమున్న బిడ్డలని బలపరచండి అయ్యా. అయ్యా నీవే పోషించండి, పలకరించండి, సహాయం చేయండి. పరలోక దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాం. బలపరచని కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించి నూతన ఆశీర్వాద కార్యాలు ప్రతి ఒక్కరి మీరు అనుగ్రహింపచేయమని, మీరు చేసిన మేలు అద్భుతాలన్నిటి బట్టి వందనాలయ్యా. మాకంటే గరుడైన వారు ఈ రోజు చూడలేదు ప్రభువా. నేను ప్రణాళికలు మేము ఉన్నాము కాబట్టి మరొక్క రోజు చూచే భాగ్యాన్ని అయ్యా మీరు అనుగ్రహించినందుకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ అయ్యా దేశాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, ప్రపంచ ప్రజల నుంచి చేతులకు అప్పగిస్తున్నా, మా ప్రాంత ప్రజల నుంచి చేతులకు అప్పగిస్తూ ఉన్నాం యేసయ్యా. అయ్యా మా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృపతో దేశాలను కాపాడి శాంతి సమాధానం, నెమ్మది సమాధానం, ఆశ్చర్య కార్యము జరిగించండి అయ్యా. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ మీరు దూరపరచండి అయ్యా, దూరపరచండి యేసయ్యా. అయ్యా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ క్రిమి కీటకాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో యేసు నామములో నశించును గాక. సహాయం చేసి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలందరూ మరొకసారి చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమునకు వేడుకలు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ,
కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఈ కార్యక్రమం చూస్తున్న ఈ ప్రియ బిడ్డలకును ప్రాంత ప్రజలకును దేశ ప్రజలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ Oh,